పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో 46వ జాతీయ యోగా పోటీలు తాడేపల్లిగూడెం పట్టణ సమీపంలో తెలికిచెర్లలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనేడు నరసింహారాజు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో మంత్రి రంగరాజు నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో జాతీయ యోగా సంస్థ నిర్వాహకులు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యోగా పోటీల్లో ముఖ్య అతిథులుగా మంత్రి రంగరాజుతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా రిపోర్టర్స్ కి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 46వ నేషనల్ యోగా ఛాంపియన్షిప్ ఇది 46 సంవత్సరాలు జరుగుతున్నది. ఫస్ట్ టైం ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది వర్మగారు చెప్పినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్మగారు చెప్పినట్టు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్ర స్పోర్ట్స్ యోగా అసోసియేషన్ ఏర్పడటం జరిగింది. అందులో వర్మగారు 4 సంవత్సరాల నుంచి యోగాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో నన్ను ప్రపోజ్ చేసి నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల నేషనల్ ఛాంపియన్షిప్ చేయలేకపోయారు. నాకు ఈ ప్రపోజల్ వచ్చిన వెంటనే నేను యాక్సెప్ట్ చేసి మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలుగుచర్ల వెంకటరామగూడెంలో దీన్ని హోస్ట్ చేస్తూ ఆల్ ఇండియా 27 రాష్ట్రాల నుంచి వచ్చి 900 పార్టిసిపెంట్స్ 27 రాష్ట్రాల నుంచి వచ్చి 900 పార్టిసిపెంట్స్కి అక్కడ వసతి భోజన సదుపాయం అలాగే అక్కడ కాంపిటీషన్ జరపడానికి అన్ని సదుపాయాలు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేను దాని స్కూల్కి చైర్మన్ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో 18 నుంచి 35 ఏజ్ గ్రూప్స్లో డైలీ 6 కాంపిటీషన్ జరుగుతాయి. 4 రోజులు కాంపిటీషన్ జరుగుతాయి. దీని ఓపెనింగ్ 26వ తారీఖు 10 గంటలకు ఓపెనింగ్ జరుగుతుంది. అలాగే 29 ఈవినింగ్ 4 గంటకి క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. ఈ 4 రోజుల్లో వేరియస్ కేటగిరీస్లో ఇందులో ఆర్టిస్టిక్ యోగా, రిథమిక్ యోగా, కపుల్ యోగా అన్ని వేరు రకాల యోగా కాంపిటీషన్ జరుగుతాయి. ఇందులో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా క్లోజింగ్ సెరమనీ రోజు జరుగుతుంది. వరల్డ్ అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళలో దగ్గర 40 స్టేట్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ 40 స్టేట్స్ పార్టిసిపెంట్కి 10 రోజుల నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే మనం వాళ్ళకి ట్రైనింగ్ సదుపాయం కూడా చేస్తున్నాం. సో నేషనల్ ఛాంపియన్స్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. మన స్టేట్ కూడా నేషనల్ ఈ సంవత్సరం విన్ అవ్వాలని ప్రిపరేటరీగా జరుగుతుంది. అలాగే ఈ కాంపిటీషన్లో దగ్గర 100 మంది ఇంటర్నేషనల్ ప్లే చేసిన వాళ్ళు, నేషనల్ మెడలిస్ట్ విన్ అయిన వాళ్ళు, దగ్గర బెంగాల్ నుంచి 60 మంది, అన్ని ఆల్మోస్ట్ 27 స్టేట్స్ నుంచి నేషనల్ ఛాంపియన్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దీని ప్రత్యేకంగా ఏంటంటే యోగా బట్టి ఆసక్తి ఉన్న మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి స్టేట్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళందరినీ కూడా ఓపెన్గా ఇక్కడికి వచ్చి చూసి దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే. నియోజకవర్గ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ గత మన రాష్ట్రం 2గా విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో యోగా అసోసియేషన్ అధ్యక్షుడిగా గత 4 సంవత్సరాల నుంచి ఇంచుమించు మేము చేసిన కార్యక్రమాల్లో యోగాని మన స్టేట్లో డెవలప్ చేయడం జరిగింది. ఫర్దర్గా కొత్త బాడీని ఎన్నుకోవడంలో మళ్ళా మన నరేష్ రాజు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తూ నేను గౌరవ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మన రాష్ట్రం నుంచి ఈ యోగాలో గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారికి ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేషనల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో నరేష్ గారిని కోరడం జరిగింది. నరేష్ గారు అధ్యక్షుడిగా ఏర్పాటైన తర్వాత వారి యొక్క సహకారంతో ఈవేళ రాష్ట్రంలో నేషనల్ యోగా ఛాంపియన్షిప్ రేపు 26 నుంచి 29 వరకు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. దాని యందు ఇంచుమించు సుమారు 27 స్టేట్ల నుంచి సుమారు 900 మంది అఫీషియల్స్ అయితే 600 మంది పార్టిసిపెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయడానికి మీ సహకారాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా యోగా అసోసియేషన్ తరఫున నాకు ఇక్కడ ధన్యవాదాలు తెలుసు. Thank you.
అలా చూడండి సార్.